వికలాంగుల సమస్యల పరిష్కారం దిశగా గుంటూరు జిల్లా బాపట్లలో వైసీపీ నేత చల్లా రామయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం జగన్ వికలాంగుల పెన్షన్ తొలగిస్తున్నారని, వికలాంగులకు ప్రభుత్వం ఏమీ చేయడం లేదని టీడీపీ నేతలు అబద్దాలు చెప్పడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఇకనైనా ఇలాంటి మాటలు కట్టిపెట్టి వైసీపీ ప్రభుత్వం వికలాంగులకు చేస్తున్న పథకాలను తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. దివ్యాంగుల నాయకుల్ని పక్క జిల్లాల నుంచి, పక్క నియోజకవర్గాల నుంచి పిలిపించి ఆయన పక్కనే వాళ్ళ పార్టీ ఆఫీసులో ప్రభుత్వం గురించి, ముఖ్యమంత్రి గారి గురించి లేని అబద్ధాలు మాట్లాడేస్తాము. గత ప్రభుత్వంలో సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు మేము బడ్జెట్ ఇచ్చాము అని చెప్పి నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడటం జరిగింది. సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఇస్తే మీరు 5 సంవత్సరాలకి 500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది దివ్యాంగులకి ఏ అభివృద్ధి జరిగింది? గత ప్రభుత్వంలో అధికారులు ఎంతో నిర్లక్ష్యం చేసి బడ్జెట్ని దేనో దానికి వినియోగించామని చెప్పి అవినీతి జరిగింది. అవన్నీ చెప్పకుండా బడ్జెట్ ఇచ్చాము సంవత్సరానికి ఎంత అని చెప్పి చూద్దామనేది చాలా సిగ్గుతనం అని చెప్పి నేను తెలుసు పార్టీ వాళ్ళని ఖండిస్తున్నాను. అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన దాదా ప్రతి ఒక్క నిరుపేదలో కూడా గత 2 సంవత్సరాల కరోనా కష్టకాలంలో ఉన్నా కూడా దివ్యాంగుల కానివ్వండి, నిరుపేదల కానివ్వండి, అన్ని పథకాలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా కష్టకాలంలో ఏ నిధులు కానివ్వండి, మాకు ఇచ్చే వికలాంగుల పింఛన్ కానివ్వండి ఏ నెల కూడా ఆపకుండా 1వ తారీఖున 6 గంటలకే కోడు కుయ్యకు ముందే వారంటీ వాళ్ళు వచ్చి వికలాంగుల పింఛన్ చేస్తాం ఎంతో గొప్పతనం. అలాగే గతంలో వికలాంగుల పింఛన్ విషయంలో 1వ తారీఖు రావాల్సిన పింఛన్ని 5వ తారీఖుని 7 ముందులో సరిగ్గా పడుతుందని ఎన్నో ఇబ్బందులు జరిగిన పరిస్థితి జరుగుతుంది. ఈరోజున అవాతాతల పింఛను, వికలాంగుల పింఛను 1వ తారీఖున 6 గంటలకి పింఛను అందిస్తున్న ప్రభుత్వం ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మాకు కూడా దివ్యాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు సీఎం జగన్ అన్న. ఆ కార్పొరేషన్ ద్వారా త్వరలో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అడగతున్న దివ్యాంగులందరూ కూడా మౌన వాగ్నాలు